పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనీయలే. డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు, ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్ల కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ము ఉంది, దాచుకున్న సొమ్ము ఉంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో గలిచినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తారు. అందుకే ఇవాళ మేము వచ్చిన నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది, నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండు ఆ కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక, ఉపాధి లేక, ఈరోజు ఊరికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మన కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే వంట వార్పులు చేసుడో బెంజికార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలల్లో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా, పేర్లతో సహా మేము చెప్తాం.